హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవెన్ హిమావుల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. శివరాత్రి వస్తుంది కదా, ఆ రోజు మీరు సెలబ్రేట్ చేసుకుంటారా? చేసుకుంటే ఎలా చేసుకుంటారో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి, నేను చూస్తాను. అండ్ నేనైతే మామూలుగా పూజ చేసుకుంటాను, కుదిరితే దగ్గర ఉండే గుడికి వెళ్తాను. బట్ ఆ రోజు కంపల్సరీగా ఉపవాసం అయితే చేస్తాను. జాగారం చేయాలనుకోండి, జాగారం ఒకే ఒక్కసారి చేశాను, బట్ ఉపవాసం అయితే కంపల్సరీ చేస్తాను. ఈసారి కూడా చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే కొంచెం డెకరేషన్ కూడా చేద్దాం అనుకుంటూ ఉన్నాను. అందులో కొన్ని నా డిఐవైస్ కూడా ఉన్నాయన్నమాట. అందులో చేసిందే ఇది, ఈ ముగ్గుతో శివలింగం వేసాను. ఇది ఎలా చేశానో ఈ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. శివరాత్రి రోజు ఎలా డెకరేట్ చేశానో మీకు చూపిస్తాను. అండ్ ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కొన్ని షార్ట్ వీడియోస్ పెడుతూ ఉన్నాను, కొంచెం కామెడీవి, కొంచెం వెరైటీగా ఉండే వీడియోస్ అయితే పెడుతున్నాను. మీకు కుదిరినప్పుడు ఒకసారి చూడండి, నచ్చితే ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. అండ్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో అలా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళందరికీ కూడా, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను పెయింట్ అయిపోయే సర్ఫేస్ వచ్చేసి స్లేట్ అనమాట. ఇది నార్మల్ స్లేటే, కానీ దాని చుట్టూ పోటర్స్ ఉంటాయి కదా, అవి పీకేసాను. సో ఫస్ట్ అయితే నేను వేయాలనుకున్న డిజైన్ని పెన్సిల్తో డ్రా చేసేసుకుంటాను. సో ఇక్కడ డ్రా చేసేసుకున్నాను. చేసేసుకున్నాక దీనిపైన పెయింట్ చేస్తానమాట. ఏదైనా ఫస్ట్ మనం పెన్సిల్తో డ్రా చేసుకుంటే అన్న చిన్న చిన్న తప్పులు ఉన్నా ఎరేజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పెయింట్ వేయడానికి ఈ మార్కర్ పెన్ తీసుకున్నాను అనమాట. ఇది స్టేషనరీ షాప్స్లోనే దొరుకుతుంది. ఎక్రెలిక్తో అయినా వేసుకోవచ్చు, బట్ ఎక్రెలిక్తో అంటే బ్రష్తో ముంచి వేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి నేను ఈ పెన్ తీసుకున్నాను. ఇది ఈజీగా డ్రా చేసేయచ్చు కదా అని. అండ్ ఇక్కడ ఈ పెయింట్ పెన్ పైన కూడా వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, ఏ సర్ఫేసెస్ పైన ఇది డ్రా చేసుకోవచ్చు అని. సో ఇది స్లేట్ అంటే వుడ్ లాగే ఉంటుంది కదా అని నేనైతే యూజ్ చేసేసాను అనమాట ఈ పెయింట్ పెన్ని. సో ఫస్ట్ ఈ పెన్నిని ఇలా షేక్ చేసేసుకొని ఏదైనా రఫ్ పేపర్ పైన ఆ నిబ్ని ప్రెస్ చేసుకుంటే ఆ నిబ్బు పైకి పెయింట్ అనేది, వైట్ పెయింట్ అనేది వస్తుంది. సో చూసారు కదా, నా ఫింగర్ పైకి అలా ప్రెస్ చేసుకోవాలి. ఓ 2-3 టైమ్స్ ప్రెస్ చేసుకుంటే మనకి పెయింట్ అనేది బాగా ఇలా డార్క్గా పడుతుంది అన్నమాట. సో ఆ పెయింట్ పెన్తో కింద వేసేసుకున్నాను. అది నేను రికార్డ్ అయింది అనుకున్నా కానీ ఈ కెమెరా యూతల వైపు రికార్డ్ అయింది. సో అందుకే ఆ క్లిప్ తీసేసి నెక్స్ట్ ఎక్కడైతే రికార్డ్ అవుతుందో అక్కడి నుంచి చూపిస్తున్నాను. జస్ట్ ఆ పెయింట్ పెన్తో అలాగ నేను ఆల్రెడీ డిజైన్ డ్రా చేసేసుకున్నా కదా, దానిపైన అలా అలా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్. జస్ట్ ఈ డిజైన్ని ఫస్ట్ బుక్లో ప్రాక్టీస్ చేయండి, తర్వాత డైరెక్ట్గా మీరు వేయాలనుకున్న సర్ఫేస్ పైన డ్రా చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈ పెన్ నిబ్బు కూడా కొంచెం లావుగా అనిపించింది. ఇంకొంచెం ముందు సైజు ఉంటే ఇంకా బాగా వస్తుంది అనిపించేది. ఇంకా ముందు సైజెస్ దొరుకుతాయో లేదో నాకైతే తెలియదు. దొరుకుతాయంటే నాకు కింద కమెంట్ చేసి చెప్పండి, నేను తీసుకోవాలి. సో శివలింగం అయితే డ్రా చేసేసాను. సో చుట్టూ కొంచెం ఖాళీగా అనిపించి ఆ చుట్టూ కూడా ఏదైనా బార్డర్ డిజైన్ డ్రా చేద్దామని ఫస్ట్ అయితే బాక్స్ లాగా డ్రా చేసేసుకుంటున్నాను. డ్రా చేసుకొని అవి ఉంటాయి కదా బార్డర్స్, మెలికల్లోనే ఈ మెలికల్ ముగ్గుల్లోనే బార్డర్ డిజైన్స్ ఉంటాయి కదా, సో అవే డ్రా చేస్తున్నాను అనమాట. కానీ ఫస్ట్ ఇక్కడ మధ్యలో డాట్స్ పెట్టా కదా, ఆ డాట్స్ కనిపిస్తే ముగ్గు ఇంకా అందంగా ఉంటుందని ఆ డాట్స్ని టూత్పిక్తో ఇలాగా పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక బార్డర్ డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసేసుకుంటున్నాను. తర్వాత పెన్తో డ్రా చేసేసుకుంటా, పెయింట్ పెన్తో. ఇందాక పెన్సిల్తో డ్రా చేసింది కూడా చూపించలేదు కదా, అందుకని ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పెయింట్ పెన్తో ఆ బార్డర్స్ అవన్నీ డ్రా చేసేసుకొని వాటి మధ్యలో డాట్స్ సేమ్ ఇందాకట్లాగే టూత్పిక్తో పెట్టేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయింది కదా. ఎప్పుడైనా మనం వేయాలనుకున్న డిజైన్ని ఫస్ట్ పేపర్ పైన వేసేసుకొని తర్వాత డైరెక్ట్గా వేసేసుకుంటే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇక్కడైతే నేను వేసిన డిజైన్ చుట్టూ పెన్తో డ్రా చేసేసుకొని మధ్యలో బొట్టులాగా రెడ్ కలర్ ఎక్రైలిక్ పెయింట్తో టూత్పిక్తోనే పెట్టేశాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అండ్ ఈ డిజైన్ని కూడా నేను నెట్లోనే చూసిన వెంటనే నచ్చింది. సో అందుకే ఇలాగా స్లేట్ పైన వేసేసుకున్నాను.
సో అదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.